शमशाबाद के इलाक़े में एक इंतहाई अफसोसनाक व शर्मनाक वाक़ा पेश आया जहाँ पर एक दरिंदा सिफर शख्स ने चार साल मासूम बच्ची के साथ जिनसी ज़्यादती की एक शख्स ने मासूम लड़की को बहला पसला कर उसे झाड़ियों में ले गया और वहाँ पर उसके साथ जिनसी ज्यादती की और लड़की को जान से मार देने की भी धमकी दी और कहा कि इस बात का किसी से भी ज़िक्र ना करे जिसके बाद इस दरिंदा सिफत शख्स ने मासूम लड़की को दोबारा घर पर लाकर छोड़ दिया और वहाँ से राह फरारी अख्तियार की लड़की की तबीयत खराब होने पर इसे हॉस्पिटल से रुजू करवाया गया जहाँ पर डॉक्टर्स ने इसकी तशखीश की और फिर निरेफर अस्पताल को मुंतकिल किया गया जहाँ पर

తీసుకుపోయి అది రే రేప్ చేసిండని తర్వాత తెలిసింది మాకు కూడా మేము మేము కూడా ఊళ్ళో లేము ఊళ్ళో లేనప్పుడు జరిగింది అది ఇక పోలీసులు వచ్చి దాన్ని ఎంక్వైరీ చేసి మేమే సార్ ఇట్లా జరిగిందంట మరి మాకు అనుమానం వచ్చి వాళ్ళకే పట్టించినాము ఆ పోలీస్ స్టేషన్లో వెంకటయ్య ఉన్నాడు ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉంది ఎట్లా తెలిసిందన్న మాకు మేము అదే ఈ తర్వాత కొట్టినంటే మామూలుగా దెబ్బలు కొట్టుకుంటారు తాగిపోయి అనుకున్నాము ఆ దెబ్బలే అనుకున్నాం ఫస్ట్లా అది అనుకొని ఆ తర్వాత మళ్ళీ మాకు ఏదో ఇది వేరే దెబ్బలాక లేదు అని అనుమానం వచ్చి గట్టిగా నిలదీసి అడిగితే వాడు తల వంచి మాకు సమాధానం కరెక్ట్గా చెప్పలేదు అందుకే ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళకు వాళ్ళకైతే చెప్తాడనే ఉద్దేశంతోనే వాళ్ళకి చెప్పినాం వాళ్ళ అదుపులోనే ఉన్నాడు వాడు తాగి చేసిండని ఏందంటే తాగినా నేను ఫుల్ తాగినా ఆ మైకాలు నాకేం కనబడలేదు నేనే చేసిన అనే మాట తర్వాత చెప్పిండు వాడు పాప పరిస్థితి పాప పరిస్థితి హాస్పిటల్లో ఉంది కొంచెం అది మన ఆపరేషన్ చేయించి అది డ్యామేజ్ ఏమైందంట ఇప్పుడు నిలకడగానే ఉంది మంచిగా ఉంది అని చెప్పిండు ఏం చెప్తాను ఇలాంటి ఇది ఇట్లాంటి ఘటన మంచిది కాదనే చెప్తాను సన్న పాపలు కదా ఎవరైనా సమాజంలో ఎవరైనా అదే చెప్తారు నేను కూడా అదే చెప్తున్నా ఇక అది మంచిది కాదు అది చిన్న పాప కదా నాలుగేళ్ళ పాప అంటే మరీ చిన్న పాప ఆ పాపని చేయడం పెద్ద తప్పు అని నేను కూడా మనస్ఫూర్తిగా చెప్తానే ఉన్నది కూడా ఇలాంటి వాళ్ళకి ఇంక ఆ ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కదా మనకి పైన వాళ్ళు ఏం ఏం శిక్ష చేస్తారో ఏం మరి అది ఏమి ఇస్తారో వాళ్ళకి తెలవాలి ఆ కోట్లు బాగున్నాయి కదా ఆ సారోలు తీసుకుపోయిన మనకి తెలియదు మేమైతే మా మా బాధ్యత వరకు మేము మాట్లాడి చెప్పినం మా తానికి ఇంక్వేరీ వస్తే కూడా మీలాగా అంత